హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు, యాక్సిడెంట్స్ వంటివి జరిగినప్పుడు మనల్ని అప్పటికప్పుడు ఆదుకోవడానికి వచ్చేది అంబులెన్స్. అయితే ప్రమాదం అనగానే ప్రతి ఒక్కరూ మొదటగా కాల్ చేసేది అంబులెన్స్కే. ఇలా ఎంతోమంది ప్రాణాలను కాపాడింది సమయానికి ఈ అంబులెన్స్. ఇలా ఉండగా ఒక అంబులెన్స్ డ్రైవర్ మరియు తనకు తోడుగా ఉన్న మరొక వ్యక్తికి చేసిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పూర్తిగా వీడియోని చూడండి. అందుకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెన్నైలో ఇనుము వ్యాపారం చేసే ఒక వ్యాపారి డబ్బులు వసూలు చేసుకుని రమ్మని చెప్పి తన దగ్గర పనిచేసే కొందరిని పంపించాడు. అయితే వారు ఆ డబ్బులు మొత్తం కలెక్ట్ చేసి 69 లక్షల రూపాయలు ఒక బ్యాగ్లో ఉంచుకుని తిరిగి చెన్నైకి ప్రయాణమయ్యారు. అయితే దురదృష్టవశాత్తు కాంచీపురానికి దగ్గరగా వచ్చినప్పుడు కారు బొక్కబోర్లా పడింది. ఈ ప్రమాదంలో మురళి అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉండగా అక్కడ దగ్గరలో ఉన్న ఈ ప్రమాదాన్ని చూసిన కొందరు అంబులెన్స్కి వెంటనే కాల్ చేశారు. అయితే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ డ్రైవర్ మరియు అతని సహాయదారుడు వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే వారికి అంబులెన్స్లో లభించిన ఆ డబ్బుని వారు తీసుకోకుండా జాగ్రత్తగా పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు. కేవలం 1 రూపాయి దొరికినా వాటిని దోచుకోవాలి అనుకునే ఈ రోజుల్లో 69 లక్షల రూపాయలు లభించిన 1 పైసా కూడా తీసుకోకుండా వాటిని పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి తిరిగి వారికి ఇవ్వమని తెలిపారు. అలాగే ప్రాణాపాయంలో ఉన్నవారిని క్షేమంగా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఇద్దరిని పోలీసులతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.